వైఎస్ఆర్ నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అవంతి. భీమిలి నియోజకవర్గం భీమిలి మండలం చెప్పాడ పంచాయతీ. భీమిలి మండలం చెప్పాడి పంచాయతీలో వైఎస్ఆర్ నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా మండలంలో నూతనంగా 180 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా అన్ని పథకాలు కూడా ఏ అయితే లబ్ధిదారు ఉన్నారో ఆ లబ్ధిదారికి ₹100% వాళ్ళ అకౌంట్లో పడే విధంగా మరి ఈ ప్రతి లబ్ధిదారుడికి కూడా మరి పెన్షన్ అయితేనేమి, అలాగే అమ్మఒడి అయితేనేమి, అలాగే రైతు భరోసా అయితేనేమి ఏది కూడా మరి సచివాలయ మన దగ్గరలో మరింత మంచి ఒక బిల్డింగ్ని, ఒక సచివాలయ బిల్డింగ్ని, అలాగే రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే వెల్నెస్ సెంటర్ని ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ఏర్పరిచి మరి గతంలో మనం ఏవైనా పథకాలు కావాలనుకుంటే మరి సర్పంచుల ద్వారా కానీ, మరి లేదంటే మన దూరంగా ఉండే మండల కేంద్రాలకి కానీ అప్పుడు మనం వెళ్ళి చేసుకునేవారు. అది కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా మీకు ఏదైనా ఏ పథకం కావాలన్నా వాలంటీర్ని ద్వారా అప్రోచ్ అవ్వడం, లేనట్టయితే మరి దగ్గరలో ఉన్న సచివాలయానికి వచ్చినట్టయితే మరి సచివాలయంలో సెక్రటరీలు అలాగే సచివాలయ సిబ్బంది ఉంటారు కాబట్టి వెంటనే ఆ సమస్య పరిష్కారం చేసి ఈరోజు కూలీగా తిరగలేదు కాబట్టి మనకి అవంతి శ్రీనివాసరావు గారి నాయకత్వమే కావాలి. అలాగే 2024లో కూడా మన పార్టీ ఖచ్చితంగా ఆయనకి టికెట్ ఇస్తారు కాబట్టి మనం అందరూ కూడా ఆయన ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మరి సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగాలంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పథకాలు ప్రవేశపెడతారు, కానీ అవి అమలు జరగాలంటే స్థానికంగా ఒక శాసనసభ్యులు అనునిత్యం అధికారులతోనైతేనేమి, అలాగే నాయకులతోనైతేనేమి కోఆర్డినేషన్ చేసుకుంటే తప్ప ఈ పథకాలన్నీ కూడా మంజూరు కావు. కాబట్టి మరి అలాంటి ఎమ్మెల్యే ఉన్నట్టయితే మరి అన్ని కార్యక్రమాల మీద రోజు ఏదో టైము అతను భీమిలి వస్తే భీమిలిలో రివ్యూ పెడతారు, అలాగే అనంతపురం వెళ్తే అనంతపురం పెడతారు, అలాగే పద్మనాభం వెళ్తే పద్మనాభం పెట్టి అధికారులకి, నాయకులకి, ప్రెసిడెంట్లకి, ఎంపీ అందరికీ మంచి వార్తగా ఉన్నందువల్లే ఈ యొక్క మన నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక రకమైన పథకాలు ఎక్కువ శాతం రావడానికి మరి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మనం 2024లో అది మర్చిపోకుండా కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ మన ముఖ్యంగా మన నాయకులందరూ కూడా ఈ గ్రూపుల్లో వాటిలో ఏదో లైట్కి తీసుకోపోకండి. మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలను చూచాం. ఒక రైతు ఒక ఎకరం వరి పంట వేసి వేయాలంటే, పెట్టుబడి పెట్టాలంటే 35,000-40,000 పెట్టాలి. ఈరోజు కూలి రేట్లు పెరిగినాయి కాబట్టి మరి అన్నీ రకాలుగా మనకి అనుకూలంగా ఉండి వర్షాలు తుఫాన్లు లేకుండా ఉంటే ఎకరానికి ₹15,000 మిగిలితే చాలా ఎక్కువ. అలాంటిది ఇవాళ ₹2,750 పెన్షన్ అంటే నెలకి సంవత్సరానికి ₹31,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 2 ఎకరాలు వరి మనకి పండితే ఎంత లాభం వస్తుందో ₹30,000 వస్తే ఇవాళ ₹31,000 ప్రతి కుటుంబానికి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కుటుంబాలు సుమారు 63 లక్షల పైచల కుటుంబాలకి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయిన సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే పెన్షన్ తీసేశారు. పెన్షన్ చెప్పాలండి, రమ్మనండి మా దగ్గరికి మాట్లాడమని. ఇవాళ ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు 13 పెన్షన్లు మండలం మొత్తం. మరి వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకి ఈ టెక్నికల్గా వాళ్ళకి అర్హత లేదు కాబట్టి తీయడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ కులం చూపించో, మతం చూపించో, లేదా మా పార్టీ చూపించో, ఇంకోటి చూపించో కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మీ గ్రామం ఉంది, మీ చెప్పాలి గ్రామం చెప్పిస్తామని చెప్తున్నాం. అంటే ఇవాళ ఏ పథకం ఇచ్చినా కూడా 25 రకాల పథకాలు ఆనాడు పాదయాత్రలు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన హామీలు కానీ ఎవరి హామీలు కానీ 25 రకాల పథకాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారు ₹1,80,000 కోట్ల ప్రజాధనాన్ని మీ అందరికీ కూడా అకౌంట్ చేయడం జరిగింది. చేసినప్పుడు చెప్పండి లంచాలు ఉన్నాయమ్మా, ఎవరికైనా లంచాలు ఇస్తున్నారా, ఎవరైనా ఎక్కడైనా చెప్పండి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ పథకాలు ఇచ్చే విషయంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి అనేది మామూలు విషయం కాదు. పోనీ ఈ పథకాలు ఇచ్చే దాంట్లో ఇక్కడ కూర్చున్న నాయకులు గతంలో ఉన్న జనభూ కంపెనీలు కానీ, లేదా వాళ్ళ రికమెండేషన్లు కానీ, లేదా రఘు కొంతమందికి ఇవ్వటం, లేదా సూర్యబాబు కొంతమందికి ఇవ్వటం, లేదా ఇద్దరు కలిసి కొంతమంది ఎగ్గొట్టడం అలాంటిది ఉందా అంటే అత్యంత పారదర్శకం. ఇవాళ రఘు చేతులు కానీ సూర్యబాబు చేతులే నా చేతులు. మీకు అర్హత ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఏ కులం వారని ఏ పాత్ర ఇవాళ వేళ పోటీ చేసినప్పుడు ఎక్కడ